డీటెయిల్ చూస్తే నాటుస్తారా స్థావరాలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి 607 లీటర్ల నాటు సాధనను స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో గత సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ డిసెంబర్ వరకు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 607 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని 41 మందిపై కేసులు నమోదు చేశారు. డిప్యూటీ కమిషనర్ కాకినాడ వారి ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఎక్సైజ్ కార్యాలయం వద్ద సారాను ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ టి సత్యనారాయణ, సిఐవై పట్టాభి చౌదరి, ఎస్సీహెచ్ రాజేష్, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. మీరు కూడా కొని ఇచ్చారు. వీళ్ళిద్దరూ పడాలి సీఏ గారి పక్కన. స్టేషన్ పరిధిలో గత పోయిన ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు మధ్య మేము పట్టుకున్న మొత్తం 41 కేసులకు సంబంధించిన 607 లీటర్ల నాటు సారాన్ని డిప్యూటీ కమిషనర్ కాకినాడ వారి ఆదేశాల మేరకు, ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మొత్తం 607 లీటర్ల నాటు సారాన్ని మేము డిస్ట్రాయ్ చేయడం జరిగింది, పూర్తిగా నాశనం చేయడం జరిగింది. జనవరి 2019 నుంచి అండి నవంబర్ 2019 వరకు అండి ఈ యొక్క ఆ పీరియడ్లో నమోదైన కేసులోని సీజ్డ్ కాంట్రాబ్యాండ్ అండి. ఆనరబుల్ డిప్యూటీ కమిషనర్ కాకినాడ వారి ఆర్డర్స్ ప్రకారంగా దాన్ని డిస్క్లోజ్ చేయడం జరిగింది.